తెలంగాణలో కాంగ్రెస్ ను లేకుండా చేయాలని టీఆర్ఎస్ పంతం పట్టుకున్నట్టు ఉంది. చిన్న చిన్న నేతలను కూడా పార్టీలోకి లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే కోవలో కాంగ్రెస్ పార్టీకి చెందిన భూపాలపల్లి శాసనసభ్యుడు గండ్ర వెంకటరమణారెడ్డి సతీమణికి టీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది. గండ్ర వెంకటరమణారెడ్డి టీఆర్ఎస్కు వస్తే ఆయన సతీమణి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి ఇస్తారని కేసీఆర్ హామీస్తున్నట్లు తెలుస్తుంది. త్వరలో జరగనున్న ఎన్నికలు 32 జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవులను కైవసం చేసుకునే వ్యూహంలో భాగంగా టీఆర్ఎస్ నాయకత్వం కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గాలం వేసింది. కాంగ్రెస్ భూపాలపల్లి శాసనసభ్యుడు గండ్ర వెంకటరమణారెడ్డి, సంగారెడ్డి శాసనసభ్యుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే పోడెం వీరయ్య టీఆర్ఎస్ లో చేరడానికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ లో ఉన్న చిన్న చితకా నేతలను కూడా టీఆర్ఎస్ నేతలు వదలడం లేదు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.